హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. విశాఖ జిల్లాలోని ఏకైక ఎస్సీ నియోజకవర్గం పాయకొరవపేట ఒకటి. 2014 సాధారణ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది. ఇదే ఊపులో పాయకొరవపేట కూడా సైకిల్ ఖాతాలో చేరింది. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి వంగలపూడి అనిత వైసీపీ నుంచి బరిలో దిగిన చెంగల వెంకట్రావుపై దాదాపు 3000 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా వీరిద్దరి మధ్య పోటీ ఉండే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలో పట్టు నిలుపుకోవాలనే అనిత తిరిగి పట్టు సాధించాలని చెంగల భావిస్తున్నారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం 1962 ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉప ఎన్నికలను కలుపుకుని 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా టీడీపీ 6 సార్లు విజయం సాధించింది. వైసీపీ, సిపిఐ 1 సారి విజయం సాధించాయి. స్వతంత్ర అభ్యర్థి 1 సారి గెలుపొందారు. 2004 ఇక్కడ టీడీపీ నుంచి చెంగల వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 టీడీపీ నుంచి పోటీ చేసిన చెంగల కాంగ్రెస్ అభ్యర్థి బాబురావు చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. అయితే 2014 ముందు చెంగల వైసీపీ గూటికి చేరగా చివరి నిమిషంలో టీడీపీ సీటు దక్కించుకున్నారు అనిత. అయినా సరే సీనియర్ నేత చెంగలపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలిసారి గెలిచిన అనిత రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. 2014 ముందు పెద్దగా ఎవరికీ పరిచయం లేని ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రోజాతో వివాదంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. దీనితో ఆమె కూడా రాష్ట్ర స్థాయి నేత అన్న భావనలో పడి నియోజకవర్గానికి దూరం అవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేటతో కోటవరట్ల, నక్కపల్లె, ఎస్ రాయవరం మండలాలున్నాయి. దాదాపు 210,000 మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీలు, ఎస్సీలు, ఆ తర్వాత కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. గెలుపోటములను నిర్ణయించేది వీరే. అయితే ఇక్కడ మొదటి నుంచి టీడీపీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది. అభ్యర్థి ఎవరనేది పట్టించుకోకుండా సైకిల్ గుర్తుకు ఓటేసేవారు చాలా మంది ఉన్నారు. అందుకే 89 నుంచి 2004 వరకు ఆ పార్టీ అభ్యర్థులు వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2009 పీఆర్పీ రావడంతో ఓట్లు చీలి విజయం కాంగ్రెస్ ని వరించింది. అయితే 2014 మూడో పక్షం లేకపోవడంతో మళ్లీ టీడీపీ అభ్యర్థి అనిత విజయం సాధించారు. అయితే ఇప్పుడు మళ్లీ జనసేన రావడంతో సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఈసారి ఇక్కడ ఎవరు తలపడతారు అన్నది ఆసక్తి రేపుతోంది. టీడీపీ నుంచి అనిత పోటీ చేయడం ఖాయమని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయితే ఆమె పట్ల అధిష్టానం సానుకూలంగా లేదని అంటున్నారు. మరోవైపు వైసీపీ నుంచి చెంగల పోటీ చేయవచ్చు. అయితే ఇక్కడ జనసేన కూడా గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దానిపై రాజకీయ పరిణామాలు ఆధారపడి ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అనిత విజయం సాధించారు. మరోసారి బరిలో నిలిచి గెలుస్తానని అంటున్నారు. అంతేకాక పాయకరావుపేటలో ప్రజలకు అభ్యర్థితో పనిలేదని, పార్టీ ప్రధానమని, టీడీపీకి ఓటేస్తారని ఆమె అంటోంది. అయితే ఉన్న బలాన్ని అనిత చేజార్చుకుంటున్నారన్న విమర్శలొస్తున్నాయి. మరోవైపు వైసీపీ బలం పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇంకోవైపు జనసేన నుంచి కూడా పోటీ చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. 2009 టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులు 50,000 ఓట్లు రాబట్టుకోగా టీఆర్పీ కూడా 49,000 ఓట్లు సాధించింది. ఈ తరుణంలో జనసేన బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే త్రిముఖ పోరు ఖాయమని చెప్పుకోవచ్చు. మరి అభ్యర్థులు ఎవరనేది తేలాల్సి ఉంది. మరోసారి పోటీ చేయడం అలాగే గెలవడం కూడా ఖాయమని అనిత చెబుతున్నారు. అయితే ఆమె పనితీరుపై అధిష్టానం అసంతృప్తిగా ఉందని, టికెట్ రాకపోవచ్చని అంటున్నారు. మరోవైపు వైసీపీ పరిస్థితి అలానే ఉంది. చెంగల యాక్టివ్గా ఉండడం లేదు. ఇక బలమైన క్యాడర్ నిర్మాణం అవుతున్న జనసేన నాయకుడు ఎవరు అనే విషయంలో స్పష్టత లేదు. పోటీ ఎవరు చేయబోతున్నారు అనేది తేలితే రాజకీయ చదరంగంలో నిచ్చెన ఎవరు ఎక్కుతారు అనేది తేలుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాటి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.